ఆల్మోస్ట్ లంచ్ టైం ఇది రావడం లేట్ పోవడం ఎర్లీ రాత్రి 12 గంటలకు మైక్ ఇయటం మధ్యాహ్నం లంచ్ టైంకి మైక్ ఇయటం అనేది ఈ మధ్య బాగా జరుగుతూ ఉంది సరే నేను మిగతా విషయాల్లోకి పోకుండా పర్టిక్యులర్గా నాకు ఇచ్చినటువంటి అంశం మీదనే పరిమితమై మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఇప్పుడు రత్నం సార్ వచ్చారని తెలిసింది కాబట్టి ఎట్లుంటుందో నాకు తెలియదు మాక్సిమం ప్రయత్నం చేస్తాను అయితే ఆల్మోస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇందులో లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కాస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అంటే దళిత్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక సమూహానికి మార్క్స్ ఫిలాసఫీ చాలా ఉత్తేజాన్ని ఆచరణను ఇచ్చింది మరొక సమూహానికి అంబేద్కర్ ఫిలాసఫికల్ ఐడియాస్ వాళ్ళల్లో చాలా మార్పును తీసుకొని వచ్చాయి ఆ రకంగా పనిచేయిస్తూ ఉన్నాయి అయితే ఒక పర్టికులర్గా ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ మంది మార్క్స్ వర్గ సిద్ధాంతం గురించి బాగా తెలుసు కానీ ఎక్స్ప్లైటేషన్ థియరీ గురించి చాలా తక్కువ తెలుసు అంటే నా అభిప్రాయంలో చాలామంది దాస్ క్యాపిటల్ని చదవకుండా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని చదివేశారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పొలిటికల్ ప్రోగ్రామ్ దాస్ క్యాపిటల్ ఎకనామిక్ పొలిటికల్ ప్రోగ్రామ్ సేమ్ అట్లాగే ఇక్కడ అంబేద్కర్ ఎనహలేషన్ ఆఫ్ కాస్ట్ పొలిటికల్ ప్రోగ్రామ్ అంబేద్కర్ కాస్ట్ ఇన్ ఇండియా అనేటటువంటిది కంప్లీట్లీ ఒక థియరిటికల్ వ్యవహారం కాబట్టి మనకు మార్క్స్ దాస్ క్యాపిటల్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఎందుకంటే సర్ప్లస్ వాల్యూని అర్థం చేసుకోవడం చాలా డిఫికల్ట్ వ్యవహారం సో అట్లాగే అంబేద్కర్ చెప్పినటువంటి కులం ఎట్లా పుట్టింది అది ఎట్లా పరిణామం చెందింది దాని అభివృద్ధి ఎట్లా ఉన్నది అనేటటువంటి వ్యవహారం కూడా కొంత డిఫికల్ట్గా ఉంటుంది ఎందుకనంటే రాజకీయ వ్యవహారాల పట్ల మనకున్నటువంటి బలమైన ఆసక్తి మనని ఆ విషయాల్ని బాగా వినేటట్టుగా బాగా అర్థం చేసుకునేటట్టుగా తయారు చేస్తూ ఉంది సైద్ధాంతిక అంశాల పట్ల మనకుండే అనాసక్తి దాని పట్ల ఉండేటటువంటి రీడింగ్ లోపం మూలంగా కొంత కష్టంగా ఉంటుంది అయినా సరే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అంబేద్కర్ కులాన్ని ఎట్లా చూసిండు అనేటటువంటిది ఈ పేపర్ యొక్క సారాంశం అయితే 1970s లో 27 ఇయర్స్ చాలామంది అప్పటికి పెద్దగా ఏమీ తెలిసి ఉండదు ఆల్మోస్ట్ అంబేద్కర్ లైక్ ఏ కార్ల్ మార్క్స్ ఎందుకనంటే ఆయన 24-25 ఏళ్ళకే ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేయగలిగేటటువంటి అనేక రచనలు తీసుకొని వచ్చాడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ మార్క్స్ ఎందుకంటే వాళ్ళు సృజించినటువంటి రచనలు వాళ్ళు సమాజాన్ని అప్పటి వరకు చూసినటువంటి ఫిలాసఫర్స్కు రచయితలకు భిన్నంగా సమాజాన్ని చూసిన పద్ధతి వాళ్ళు సృష్టించినటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల పట్ల వాళ్ళు ఒక కొత్త థియరీస్ని ప్రపోజ్ చేసినటువంటి పద్ధతి ఇంత చిన్న వయసులో కులము దాని అది ఎట్లా పుట్టింది అనేటటువంటి దాన్ని పాశ్చాత్య రచయితలు సోషాలజిస్టులు ఆంథ్రోపాలజిస్టులకు భిన్నంగా చాలా ప్రాక్టికల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు చెన్నా సార్ ఆల్రెడీ చెప్పారు అంబేద్కర్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఏంటిది అని అంటే ఒకవేళ ఇది పొరపాటు అని నిరూపించగలిగేటటువంటి ఒక కొత్త థియరీ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా పొరపాటును అంగీకరిస్తాను ఈ పుస్తకంలో కూడా చిట్ట చివరిగా ఆయన మాట్లాడింది ఏంటిది అని అంటే నేను మాట్లాడుతున్నాయన్నీ సరి అయినటువంటియే కులం ఇట్లా పుట్టింది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాన్ని నేను ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను భవిష్యత్తులో అయినా సరే ఇప్పుడైనా సరే ఇది పొరపాటు సిద్ధాంతము అని నిరూపించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే నేను ఖచ్చితంగా వారి అభిప్రాయాలతో అంగీకరిస్తాను అని చెప్తాడు సరే ఇక్కడ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి చాలా విషయాలు
ముఖ్యంగా ఆంధ్రదేశం లోపల అంటే ఈ తెలుగు నేల లోపల 1990 లో వచ్చినటువంటి క్లాస్ లోపల వచ్చినటువంటి కాస్ట్ అనే ఒక చీలిక అనేక రకాలైనటువంటి సైద్ధాంతిక విషయాలను కులం లోపల లేవనెత్తుతూ వచ్చింది సరిగ్గా ఆ ప్రశ్నలకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి కులానికి సంబంధించి అనేక ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన అంతా కూడా ఈ కులం పుట్టుక పరిణామము అభివృద్ధి అనేటటువంటి పుస్తకం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సెమినార్ పేపర్ లాగా ప్రజెంట్ చేయబడటం జరిగింది సరే దీంట్లో ఏమున్నది అని అంటే జనరల్గా ఏదైనా ఒక అకాడమిక్ వర్క్ లేదా ఒక రీసెర్చ్ జరుగుతున్నప్పుడు అప్పటికే ఉన్నటువంటి రచనలు ఏంటి ఆ రచనలు ఆ పర్టికులర్ విషయాన్ని ఎట్లా చూసినాయి అనేటటువంటి దాన్ని జనరల్గా చేస్తాం ఇందులో హాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు రీసెర్చ్ స్కాలర్స్ కాబట్టి ఈ రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ రివ్యూ ఆఫ్ లిటరేచర్లు ఏంది అని అంటే ఎగ్జిస్టింగ్ లిటరేచర్ని మొత్తం కూడా రివ్యూ చేసి వాళ్ళు మనం చూస్తున్న పర్టికులర్ విషయాన్నే ఆ రచయితలు ఆల్రెడీ ఎలా చూశారు ఆ చూసినటువంటి విషయం లోపల ఒక క్రిటికల్ అప్రోచ్ వాళ్ళు దేన్ని చూడలేకపోయారు దేన్ని వదిలేశారు వాళ్ళకుండే లిమిటేషన్స్ ఏంటి అని అని చెప్పేసి తిరిగి మనం ఏదైతే ఆబ్జెక్టివ్గా నిర్ణయించుకున్నామో మన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు సరిపోయేటటువంటి దాన్ని తీసుకొని రావటం కొరకు ప్రయత్నం చేస్తాం ఇది రివ్యూ ఆఫ్ లిటరేచర్ అని అంటాం అయితే మొత్తం కులము అనేటటువంటి ఒక పర్టికులర్ ఇష్యూ గురించి అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ రచయితలు ఎలాంటి ఫిలాసఫర్స్ ఆంథ్రోపాలజిస్టులు రచనలు చేసిరు అనేటటువంటి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నలుగురిని చాలా ప్రధానమైనటువంటి స్కాలర్స్ని తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో ఒకటి సెనాట్ రెండు నెస్ఫీల్డ్ మూడు రెస్లే నాలుగు కేట్కర్ ఈ కేట్కర్ ఒక్క తను ఇండియాకు సంబంధించినటువంటి వాడు ముగ్గురు మాత్రం ఫారినర్స్ ఉన్నారు ఇందులో ఒకతను ఫ్రెంచ్ మిగిలిన వాళ్ళు యూరోప్కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కులాన్ని వీళ్ళు ఎట్లా చూసారు చాలామంది మనకు ఉండేటటువంటి అభిప్రాయం కులం అంటే ఏంటి వాట్ ఈస్ ద కాస్ట్ కులం అంటే మనం అందరం అర్థం చేసుకునేది ఏంటిది అని అంటే అంటరాంతనం ఉంటుంది లేదా కులం అని అంటే చాలా విషయాల పట్ల యాక్సెస్ ఉండదు అంటే చదువుకోవడానికి అవకాశం ఉండదు నీళ్లు తాగటానికి అవకాశం ఉండదు కాబట్టి నిన్న బీహార్లో ఎవరో ఆ భార్య కోసం 80 అడుగుల బావి దవ్విండు అంటే పబ్లిక్ యాక్సెస్ అనేటటువంటిది నిరాకరించబడుతుంది ఇది కులం అంటే అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు ఇంకా చాలా క్లియర్ కట్గా మనం కలోనియల్ మూమెంట్కు కంటే ముందుగా కాస్త పోయినప్పుడు భక్తి మూమెంట్ కానీ ఇంకా దానికంటే ముందుకు పోయినప్పుడు కానీ చాలా చోట్ల మనకు హిందూ మతంలోనే సంస్కరణ ఉద్యమాలు పుట్టుకొని వచ్చినటువంటి ఒక దశ కనిపిస్తాము అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటిది అని అంటే కలిసి తినడము అనేటటువంటిది నిరాకరించబడటం అంటే ఒకే దగ్గర కూర్చొని తినటం దీని మూలంగానే మనం చాలా సందర్భాల లోపల కొన్ని ప్రాంతాల లోపల సహపంక్తి భోజనం ఒక మూమెంట్ లాగా ముందుకు వస్తుంది అదొక ఉద్యమం అదొక ప్రొటెస్ట్ మూమెంట్ ఎగెనెస్ట్ ద హిందూయిజం హిందూ రిలీజియన్కు వ్యతిరేకంగా హిందూ మతం లోపల కలిసి కూర్చొని తినటం అనేటటువంటిది ఒక నిషిద్ధమైనటువంటి వ్యవహారము కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆ సాంప్రదాయానికి వ్యతిరేకంగా కలిసి కూర్చొని తినాలి అని చెప్పి సహపంక్తి భోజనం అనేటటువంటి దాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రావడం జరిగింది ఇప్పటికి కూడా అంబేద్కర్ జయంతి 125వ జయంతికి సహపంక్తి భోజనాలు చాలా చోట్ల కనపడుతున్నాయి వేరే కులాల్లో వాళ్ళు ఎవరు రారు మలమాదిగోళ్ళు మాత్రమే తింటారు ఇంకోటి వివాహం అంటే మ్యారేజ్ అనేటటువంటిది ఏ కులము ఇంకో కులంతో వివాహం చేసుకోవటానికి వీలు లేదు ఇది నిషేధం విధించడం జరిగింది తర్వాత ప్రత్యేకమైనటువంటి కర్మకాండలు ఉంటాయి అంటే చనిపోయినప్పుడు పుట్టినప్పుడు చేసేటటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి మనకు చాలామందికి తెలుసు ఎందుకనంటే మనం ఏది మిస్ అయినా కూడా ఇట్లాంటి వాటిని మిస్ కాం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలలో కర్మకాండలకు సంబంధించిన విషయాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కులాన్ని బట్టి ఆ స్థాయిని బట్టి హోదాని బట్టి జరుగుతున్నటువంటిది ఉంటుంది రెండవది మహిళ అంటే ఒకవేళ టచ్ చేస్తే లేదా కలిసి తిరిగితే లేదా కలిసి భోజనం చేస్తే ఒకే గ్లాసుని ఇద్దరు షేర్ చేసుకోగలిగితే ఇప్పుడు టీ స్టాళ్ళల్లో కూడా 2 గ్లాసుల పద్ధతి అనేటటువంటిది ఉన్నది మన ఫ్యామిలీ లోపల కూడా ఒకే గ్లాసుని ఇద్దరు అసలు తాగొద్దు ఎవరిని గ్లాస్ ఆనికే ఉండాలి ఎవరిని పల్లెమానికే ఉండాలి
అంటే ఇట్లా మైల అనేటటువంటిది అది క్రమక్రమంగా ఏమైంది అని అంటే కుటుంబం లోపల కూడా పెద్దోళ్ళ దాన్ని పెద్దోళ్ళకు వేరే గ్లాసు పెద్దోళ్ళకు వేరే ప్లేటు దాన్ని ఇంకొకరు టచ్ చేయకూడదు ఇట్లాంటివన్నీ వస్తాయి. హైరార్కీ అనేటటువంటిది ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అది గ్రాడ్యువల్గా కులం లోపల ఈ కుటుంబం లోపలికి కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. అంటే కులం లోపల కులం బయట హైరార్కీ స్టార్ట్ అవుతుంది మొదట, అది కాస్త కులం లోపల ఒక హైరార్కీని ఏర్పాటు చేస్తుంది, కులం తర్వాత కుటుంబం లోపల ఒక హైరార్కీని ఏర్పాటు చేస్తుంది. ఈ రకంగా హైరార్కీ అనేటటువంటి వ్యవహారం ఉంటుంది అనేటటువంటి దాన్ని సెనార్టు చెప్తూ వస్తుంది. నెస్ఫీల్డ్ అనేట ఆయన ఏం చెప్తుండ అని అంటే మ్యారేజ్ తర్వాత ఫుడ్ లోపల ఇది ఉంటుంది అనేటటువంటిది అని చెప్తుంది. కేట్కర్ ఈయన ఇండియన్ స్కాలరు. ఇండియన్ స్కాలర్ ఏం చెప్తుండో అనంటే ఒక బృందం లోపల పుట్టినటువంటి వాళ్లకు ఆ బృందం లోపల మాత్రమే ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లోపల ఎవరైతే పుడతారో వాళ్ళకు అన్ని రకాలైనటువంటి యాక్సెస్ దాంట్లోనే ఉంటుంది, అక్కడ మాత్రమే మెంబర్షిప్ ఉంటుంది. అయితే ఆ గుంపు లోపల పుట్టినటువంటి వ్యక్తి తన వ్యవహారాలు నిత్య జీవితం కొరకు ఇంకో గుంపులోకి పోయి తీర్చుకోవటానికి కుదరదు. ఇందులో చాలా ప్రధానమైనటువంటి అంశము మ్యారేజ్, అంతర్వివాహము అనేటటువంటిది మాత్రమే ఉంటుంది. ఈ గుంపులో మనిషి ఇంకో గుంపులోకి పోయి పెళ్లి చేసుకుంటా అని అంటే కుదరదు. చేసుకుంటే ఏమవుతుంది అనేది రోజు మనం చూస్తున్నటువంటి పరువు హత్యలు అనేటటువంటివి చూస్తే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇది బేసికల్గా ఈ నలుగురిని అంబేద్కర్ కోట్ చేస్తూ ఈ రకంగా కులాన్ని వీళ్ళు అర్థం చేసుకున్నారు అని చెప్తాడు. కానీ వీళ్ళు అర్థం చేసుకున్న ఈ నలుగురు స్కాలర్స్ అర్థం చేసుకున్నది ఏది కూడా కులానికి సంబంధించిన నిర్వచనం కాదు, కులం మూలంగా కలిగేటటువంటి అవి. ఇప్పుడు అంటరాంతనం అనేది, వివాహం నిరాకరించబడటం అనేది, మంచినీళ్ళకు రానియకపోవటం అనేది, పెళ్లి చేసుకోనియకపోవటం అనేది, తర్వాత సోషల్ హైరార్కీ ముట్టు ఇట్లాంటివన్నీ కూడా కులం మూలంగా కలిగే అవే కులం కాదు. మరి ఏంటి కులం అని అంటే ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం. అందుకనే ఏమంటుండంటే ఇండియన్ స్కాలర్ కాబట్టి కేట్కరు ఫారిన్ స్కాలర్స్ కంటే కాసింత ఎక్కువ అర్థం చేసుకోగలిగిండేమో అని అంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు అంబేద్కర్ ఈ ఫారిన్ స్కాలర్స్కు సంబంధించి వాళ్ళు భారతదేశాన్ని అర్థం చేసుకునే పద్ధతి గురించి పర్టికులర్గా కులానికి సంబంధించిన విషయం లోపల అంబేద్కర్ ఏం చెప్తుండంటే భారతదేశం లోపల కులం అనేటటువంటిది ఒక పర్టికులర్ క్యారెక్టర్, ఇట్లాంటి క్యారెక్టర్ని ప్రపంచంలో మనం ఎక్కడా చూడటానికి వీల్లేదు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది స్కాలర్స్కు ఇంటలెక్చువల్స్కి కులం అంటే ఏంటిదో స్పష్టంగా అర్థం కాలేదు. వాళ్ళు దేన్ని చూస్తే దాన్ని బట్టి అదే కులం అని అనుకుంటా ఉన్నారు. అయితే మహిళను చూసి వాళ్ళు కులం అనుకోవటానికి, అంటచబిలిటీని చూసి కులం అనుకోవటానికి, కలిసి భోజనం చేయకపోతే దాన్ని కులం అనుకోవటానికి కారణం ఏంటిది అని అంటే వాళ్లకు కులము అనేటటువంటి ఒక ప్రత్యేక లక్షణం కలిగినటువంటి సామాజిక స్థితి బయట దేశాల్లో ఎక్కడా లేదు. కాబట్టి వాళ్ళు కులాన్ని అర్థం చేసుకోవటం లోపల చాలా విఫలం చెందారు. వాళ్లకు బాగా అర్థమైంది ఏంటిది కులము అని అంటే ప్రపంచం లోపల భారతదేశం మినహా మిగతా అనేక దేశాల లోపల కలర్కు సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ ఉంది, బ్లాక్స్ వైట్స్. ఇది యూరప్ లోపల ఉంది, అమెరికా లోపల ఉంది, ఇంకా చాలా దేశాల లోపల రంగుకు సంబంధించినటువంటి వివక్ష చాలా బలంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే కాస్ట్ అని అంటే కలరే అని అనుకున్నారు. దీని మూలంగా నలుపు తెలుపులకు సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది. ద్రావిడ్లు నల్లగా ఉంటారు, ఆర్యులు చాలా తెల్లగా ఉంటారు. కాబట్టి ఇది మొత్తంగా వర్ణానికి సంబంధించింది, రంగుకు సంబంధించింది. కాబట్టి ఇది దీంట్లోపల ఈ వర్ణం మూలంగా రంగు మూలంగా అనేక రకాలుగా యాక్సెస్ నిరాకరించబడుతుంది అనేటటువంటి ఒక ఫైనల్ కంక్లూజన్లోకి వీళ్ళు రాబడటం జరుగుతుంది. కాబట్టి అంబేద్కర్ ఏమంటుండు అనంటే ఒకవేళ రంగే చాలా ప్రధానమైనటువంటి విషయం అయినట్లయితే ప్రపంచం లోపల బ్లాక్స్ వైట్స్ ఉండే చోట మరి కులం ఎందుకు ఏర్పడి లేదు? ఒకవేళ అక్కడ కూడా బ్లాక్స్ వైట్స్ ఉన్నారు కాబట్టి కులం అక్కడ కూడా ఏర్పడి ఉండాలి. కానీ అక్కడెక్కడా కూడా మనకు కులం ఏర్పడినట్టుగా మనకు కనపడదు, కేవలం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. రెండవది, బ్లాక్ వైట్ అనేది ఉన్న చోట కలిసి ఒక చర్చికి పోవటం కానీ, అంటే కొన్ని ప్రాంతాల లోపల బ్లాక్స్ని చర్చిలోకి నిరాకరించబడ్డప్పటికీ ప్రొటెస్టెంట్ మూమెంట్ వస్తే రావచ్చు, కానీ కలిసి ఒక దగ్గర కూర్చొని భోజనం చేయటాన్ని, ఒక బ్లాక్ ఒక వైట్ వివాహం చేసుకునేటటువంటి దాన్ని, ఒక సామాజిక వివక్షగా అంటరాంతరంగా ప్రపంచంలో ఎక్కడా బ్లాక్స్కు వైట్స్కు మధ్యన లేదు. రెండవది,
ब्लैक और व्हाइट अने डिस्क्रिमिनेशन पर्टिकुलर फिजिकल क्यारेक्टर అంటే ఒక భౌతికమైనటువంటి రూపం చాలా స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది ఇల్లు తెల్లగా ఉంటారు ఇల్లు నల్లగా ఉంటారు అది ఒక ఫిజికల్ డిస్క్రిమినేషన్ కానీ కులం అంటే ఏంటిది ఇది అసలు కనపడదు చూడటానికి కనపడదు రంగుకు సంబంధించినటువంటి దళితుల లోపల తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఉండొచ్చు అపర్ కాస్ట్ లోపల తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఉండవచ్చు కానీ ఇది పర్టిక్యులర్ గా ఇక్కడ ఎక్కడా కూడా కనపడదు దీనికి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ అనేటటువంటిది आया देशा एक्डते वर्ण विवक्ष रंग को संबंधी विवक्ष एद्रको अगर कपच्चेट का चूस तरवा आयनेटाड़न प्रत्येक लक्षण भारत देश में मतमे उ दी एट वे रकंद वन अर्थंस की मन हिंदू मतम अने दाने स्थित काकना दी अनेक परणा ची व क्रम लपलने మొట్టమొదటగా దానికి ఉండేటటువంటి సాంఘిక గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి అది ఎట్లా ఉంటుంది అనటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంబేద్కర్ ఏమంటుండంటే ప్రపంచ చరిత్రని మనం అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన చాలా క్లియర్ గా ప్రపంచం లోపల వర్గాలు అనేటటువంటి ఖచ్చితంగా ఉన్నాయి వర్గాలు లేకుంటా మానవ సమాజం లేనే లేదు ఈ వర్గాల మధ్యన ఘర్షణ కూడా ఉన్నది ఇది నేను ఇట్లా చెప్తుంటే మీకు ఎగ్జాగరేట్ అనిపించొచ్చు గాక సమాజము సామాజిక పరిణామ స్థితి అనేటటువంటిది వర్గాల చేత కూడుకొని ఉన్నటువంటిది ప్రతి మానవ సమాజం లోపల వర్గాలు ఉన్నాయి ఈ వర్గాల మధ్యన ఘర్షణ అనేటటువంటిది కూడా సహజంగానే జరుగుతూ వస్తా ఉంది కానీ ఈ వర్గాల మధ్యన ఘర్షణ అనేటటువంటిది అనేక మంది అర్థం చేసుకుంటున్నట్టుగా రెండు విషయాల కారణం చేతనే ప్రపంచ చరిత్రలో వర్గ ఘర్షణ కాలేదు ఒకటి ఆర్థిక కారణాల చేత రెండో రాజకీయ కారణాల చేత అంటే పొలిటికల్ ఎకనామిక్ కాజెస్ మూలంగా మాత్రమే ప్రపంచంలో వర్గ సంఘర్షణలు జరగలేదు దాని వెనక సాంఘిక అంశం కూడా చాలా బలమైనటువంటిది అంటే ప్రపంచ చరిత్రలో వర్గ పోరాటాలు జరిగినే అనేటటువంటిది వాస్తవం ఆ